ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో శ్రీ తిరుమల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తిరుమలనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలుని హరిహరరావు మాట్లాడుతూ ఈ యొక్క తిరుమలనాథ స్వామి విగ్రహం సాక్షాత్తు సహజ సిద్ధంగా వెలిసిన స్వయంభూ విగ్రహమని ఇలాంటి స్వయంభూ విగ్రహాలు భారతదేశంలో అరుదుగా ఉంటాయని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విగ్రహాలు ఒకటి రెండు ఉండవచ్చని హరిహరరావు తెలియజేశారు. శిల్పి చెక్కిన శిల కాదని సాక్షాత్తు తిరుమలనాథ స్వామి వారు స్వయంభూ విగ్రహంగా ఇక్కడ వెలిసారని తెలియజేశారు. ఆలయ నిర్మాణం కోసం దాతలు విరివిగా ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు 6 లక్షల రూపాయలతో ఆలయం ముందు భాగం ఒక దాత సహకరించినట్లు తెలియజేశారు. అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల తిరుమలనాథ స్వామి ఆశీస్సులు ఎంతో మంది తమ అనుభవాలు చెబుతున్నట్లు తెలియజేశారు. ఎంతో మందిని స్వప్నాల ద్వారా మేలు చేకూర్చాలని, రాబో రోజుల్లో నిత్య అన్నదానం జరుగుతుందని, తిరుమలగిరి క్షేత్రంగా విరాజిల్లుతుందని, ప్రస్తుతం ఈ రోజు 5 విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్, పెద్దదోర్నాల డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరావు, వేలుదండ శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, ఎడపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహజ సిద్ధంగా వేసి వెలిసిన ఒక స్వయంభూ విగ్రహం. ఇలాంటి స్వయంభూ విగ్రహం భారతదేశంలో చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి స్వయంభూ విగ్రహాలు ఎక్కడో ఒకటో రెండో ఉండవచ్చు. ఇక్కడ మనం అనుకున్నది ఒక చెక్కిన శిల కాదు, సాక్షాత్తు వెలిసిన ఒక తిరుమలనాథ స్వామి. ఈ తిరుమలనాథ స్వామి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అద్భుతమైన అనుభూతులు ఇచ్చి ఎంతోమందికి స్వప్నంలో అనేక సందేశాలు ఇవ్వడము, అదేవిధంగా ప్రజలకు వారి మనసులో ఉన్న కోరికలను తీర్చి వారికి అనుభూతులు ఇచ్చి ఈ చుట్టుపక్కల గ్రామమే కాదు, ఈ ప్రాంతమే కాదు, ఈ చుట్టుపక్కల సహజ సిద్ధంగా వెలిసిన అద్భుతమైన మహత్తరమైన ఒక పుణ్యక్షేత్రంగా వెలిసిన తిరుమలనాథ స్వామి మందిరము మనం ఇప్పుడు అభివృద్ధి జరుపుతున్నాము. ఇక్కడ రాతి గోడతోటి రాతి గుడులు నిర్మించడం జరిగింది. ఈ గుడిలో మనము అభివృద్ధి భాగంలో ఈరోజు మనం 5 విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఒక నాగమయ్య విగ్రహం మన రిటైర్డ్ తహసీల్దారు అనగా సుబ్బారావు గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి డాక్టర్ వేణుగోపాల్ గారు, గరుత్మంతుడి విగ్రహం డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం మన మోహన్ రావు గారు, వాలిచల మోహన్ రావు గారు, అదేవిధంగా వారి యొక్క మరుదులు ఇదిగా మన శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం, విధంగా 5 విగ్రహాలు ఇప్పుడు ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మనం ఏంటంటే ఒక గొప్ప తిరుమలగిరి క్షేత్రంగా మలచాలని ఒక ఉద్దేశం. ఇది ప్రకాశం జిల్లాలోనే ఇది ఒక ఆధ్యాత్మికమైన ఒక క్షేత్రంగా మలచాలని, ఇక్కడ ఆధ్యాత్మికమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని, ఆధ్యాత్మిక కేంద్రంగా దీనికి మార్చాలని ఇక్కడ సంకల్పం. మన ఎడవలి, గంటవాణిపల్లె, కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి నిలబడి ముందుకు వచ్చారు. ఈ రోజే ఇప్పుడు మనం తిరుమల వారు కూడా ఇక్కడ ఎడవలి గ్రామస్తులు తిరుమల మోహన్ రావు గారు వారు సత్యమని వచ్చారు. ఈ యొక్క మంజనానికి ముందు వైపు స్లాబ్ గాను ఒక 6 లక్షల రూపాయలు ఇప్పుడే వారు విరాళం ప్రకటించి ఈ యొక్క ముందు వైపు స్లాబ్ను పని మొదలు పెట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారితో ఇప్పుడే మనం టెంకాయ కొట్టించి ఈ యొక్క ముందు వైపు స్లాబ్ను కూడా వేయించడం జరుగుతుంది. ఆ తదుపరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ సంబంధించిన ఈ యొక్క శుభ కార్యక్రమాలను కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఇది ఒక సేవా భాగంలో ఒక భాగం మాత్రమే, వ్యాపార సంస్థ కాదు. ఆ తర్వాత భవిష్యత్తులో ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు రోడ్డు మీద ఒక అన్నదానశాల ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా వచ్చిన భక్తులందరూ కూడా నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మందిరం కూడా మన భవిష్యత్తులో మే నెలలో ప్రతిష్ట చేయాలని చెప్పి ఒక సంకల్పం కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ దీనికి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశాయ నమః. మొన్నటి సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని